Morning, 7 AM news powered by World Film. Munduga headlines. Abhi mumbaat ke ummadi aastle Jagan Sharmila ittar ki samanamanna Vijayamma. Iwala Chandrababu to Niti Aayog CEO bheti. Rashtramlo Kendra Pathakala amalu teeru pai charcha. Microsoft, Apple, Adobe లకు లోకేష్ ఆహ్వానం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వినతి. మూసీపై ముందుకే వెనక్కి తగ్గం. ప్రాజెక్టుతో ఆర్థిక అభివృద్ధి అన్న సీఎం రేవంత్. తెలంగాణలో ఉపాధ్యాయులతోనే కులగణన. పాఠశాలల పనివేళల తర్వాతే సర్వే. ఎన్ని కేసులైనా భయపడేదే లేదు. రేవంత్ హామీలపై పోరాటం ఆగదన్న బీఆర్ఎస్. డెబ్బై ఏళ్లు దాటిన వారికి 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభం. దీపావళి వేడుకల్లో చైనా ఐటమ్స్ బ్యాన్. అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయం. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అందుకోసం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు మరో కీలక పరిణామం జరగబోతోంది. సీఎం చంద్రబాబును నీతి ఆయోగ్ సీఈఓ ఇవాళ కలవబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం నీతి ఆయోగ్ సీఈఓతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇద్దరి భేటీకి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు చివరి వారంలో సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీపై చర్చించారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. వికసిత్ ఏపీ కోసం 12 అంశాలతో కూడిన డాక్యుమెంట్ ను రూపొందించినట్లు తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగలడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దీంతో నీతి ఆయోగ్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వం లక్ష్యాలను నీతి ఆయోగ్ సీఈఓకు వివరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ నీతి ఆయోగ్ సీఈఓ రాష్ట్రానికి రానున్నారు. అమరావతిని ఏఐ రాజధానిగా చేయడమే తమ లక్ష్యం.